గుండెలో రంధ్రం అనేది పెద్ద వయసులో ఏర్పడదు చాలా వరకు పుట్టుకతో ఉంటాయి దాని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే పైన రెండు గుండెలో నాలుగు గదులు ఉంటాయి కదా పైన రెండు గదుల మధ్యలో ఉంటే దాన్ని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే పైన రెండు చాంబర్స్ని ఎట్రియం అంటాం సో ఎట్రిల్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు కింద ఛాంబర్స్ మధ్యలో ఉంటే వెంటికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు సో అలా కాకుండా ఈ పల్మొనరీ ఆట్రీక్ అయోటెక్ మధ్యలో ఉంటే పెటెన్డక్టస్ డక్టస్ ఆటరీ ఇవన్నీ కూడా మనం బై బర్త్ ఉంటాయి మనకు చాలా వరకు అంటే చిన్నది హోల్ చిన్నగా ఉంటే మనకు తెలియకపోవచ్చు సిమ్టమ్స్ తెలియదు ఇప్పుడు ఏఎస్డి అనేది పేషెంట్కి యావరేజ్గా ఫార్టీ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా తెలియదు అన్లెస్ వాళ్ళకి ఏదైనా బాగా పెద్ద హోల్ ఉండి ఆయాసం నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం కానీ గుండెలో దడ కానీ అలాంటప్పుడు చెక్ చేయించుకుంటే ఒక టూ డియోకి చేయించుకున్న ఈసీజీ ద్వారా కానీ ఈ ఎయిర్టెల్ సెప్టల్ డిఫెక్ట్ ఉంది అనేది తెలుస్తుంది ఇవన్నీ కూడా ఏవి కూడా ఇమ్మీడియట్గా లైఫ్ థ్రెటనింగ్ కాదు బట్ హోల్ పెద్దదిగా ఉంది చిన్నప్పుడే అలాంటి వాటిని మనం ఎప్పుడో చూయించుకొని మళ్ళీ చూయించుకుందాం లేని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు సో అలా చేస్తే ఏమవుతుంది అంటే ఈ హోల్ వల్ల ఈ కుడివైపు అండ్ వైపు ఉండే బ్లడ్ మిక్స్ అవుతూ ఉంటుంది ఈ మిక్స్ అవ్వడం వల్ల సో ఊపిరితిత్తుల్లో బీపీ అనేది పెరుగుతుంది ఈ ఊపిరితిత్తుల్లో బీపీ అనేది ఒక స్టేజ్ వరకు దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు రివర్స్ చేయొచ్చు ఒక స్టేజ్ దాటిన తర్వాత దాన్ని మనం ఏం చేయలేం హార్ట్లో హోల్ ఉండడం వల్ల లెఫ్ట్ టు రైట్స్ ఎంట అంటాం అంటే లెఫ్ట్ సైడ్ నుంచి బ్లడ్ రైట్ సైడ్ హార్ట్కి వెళ్ళకూడదు కానీ ఈ హోల్ వల్ల అలా షంటింగ్ అవుతూ ఉంటుంది అంటే ఈ లంగ్స్లో గుండా వెళ్లకుండా ఇలా షంటింగ్ అయిపోతూ ఉంటుంది సో ఇలా అవడం వల్ల ఏంటంటే రైట్ సైడ్ బ్లడ్ ఫ్లో ఎక్కువై ఎక్కువై ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఊపిరితిత్తులో బీపీ అనేది ఇర్రివర్సబుల్గా డెవలప్ అయిపోతుంది దీన్ని పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ అంటారు ఈ పల్మండరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్కి ప్రొడామనెంట్గా అంటే మనం చేయగలిగిన ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఏదైనా హోల్ కొంచెం పెద్ద సైజు ఉంది అంటే దానికి ఐదర్ ఆపరేషన్ ద్వారా కానీ లేదంటే ఆపరేషన్ లేకుండా కూడా సపోజ్ ఎయిర్టెల్ సెప్టల్ డిఫెక్ట్ అనుకోండి చాలా వరకు ఆపరేషన్ లేకుండా మనం దాన్ని బటన్ లాంటి డివైస్ పెట్టి క్లోజ్ చేయొచ్చు ఈ వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ కూడా పెద్ద సైజు ఉంటే సర్జరీ చేయడం కానీ లేదంటే ఈ బటన్ లాంటి డివైజ్ నా వేడేసి కొత్తగా వచ్చాయి ఇవన్నీ కూడా వాడి ఆ హోల్ని అనేది మనం పర్మనెంట్గా క్లోజ్ చేయొచ్చు బట్ ఈ బటన్ లాంటి డివైజెస్ అందరికీ షూటబుల్ కాదు కొంతమందికి మాత్రమే షూటబుల్ ఉంటాయి ఆ షూటబులిటీ ఉందా లేదా అన్నది మనకు డీకో కానీ ట్రాన్స్ఇసోఫేజియల్ ఈకో కానీ పరీక్షలు చేసి దాన్ని బట్టి మీ డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు సో వీటిని చూపించుకోవడం అన్నది మన బాధ్యత పేరెంట్స్ కూడా చాలామంది అవేర్నెస్ లేక అంటే చిన్నప్పుడు ఏదో హోల్ ఉందని చెప్పారు బట్ తర్వాత దాని గురించి మర్చిపోవడం కానీ పిల్లోడు బాగానే ఉన్నాడులే పాప బానే ఉందిలే అని వదిలేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు సో కొంతమందికి నిజంగా తెలియదు కూడా లెస్ వాళ్ళ పరీక్ష చేయించుకుంటే తప్ప తెలియదు కూడా ఆ ప్రాబ్లం ఉందని కూడా సో అట్లీస్ట్ తెలిసిన వాళ్ళైనా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా పీరియాడికల్ కంటే రెగ్యులర్గా ఫాలో అప్ చేసి ఓవర్తిత్తుల్లో బీపీ పెరుగుతుంది అనుకున్న సందర్భంలో దాన్ని ఐదు ఆపరేషన్ ద్వారా కానీ ఆపరేషన్ లేకుండా కానీ దాన్ని క్లోజ్ చేయించుకుంటే ఈ పర్మనెంట్ డ్యామేజ్ అనేది జరగకుండా ఉంటుంది ఒకసారి ఊపిరితిత్తుల్లో బీపీ పెరిగిన తర్వాత దానికి ఉండే మందులు లిమిటెడ్ అండ్ పేషెంట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది సిమ్టమ్స్ ఉంటాయి అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇంకొకటి హార్ట్లో హోల్ అంటే కొన్నిసార్లు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హార్ట్లో హోల్ వస్తుంది అది పెద్దవాళ్ళలో వస్తుంది ఇలాంటి దీన్ని ఏమంటారంటే అంటే సెప్టల్ రప్చర్ అంటారు మెయిన్గా ఏంటంటే హార్ట్ కండరం హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ కండరాకి బ్లడ్ సప్లై లేక ఆ ఏరియా అంత డ్యామేజ్ జరిగిపోయి రప్చర్ అయిపోతుంటుంది సో దీన్ని అక్వైర్డ్ వెంటికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు ఇలాంటి వాళ్ళలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ చనిపోతూ ఉంటారు సో ఇదొక కారణం ఉంటుంది ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా లేట్గా ప్రజెంట్ అవుతారు చూడండి వాళ్ళలో ఈ కండిషన్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది